శివశక్తి స్వరూపులారా, ఈరోజు భగ్నిహస్త భోజనం యమద్వితీయ. మన పురాణములను అనుసరించి ఈరోజు యముడు తన చెల్లి అయిన యమున గారింటికి వచ్చి భోజనం చేస్తాడని, దానివలన ఎవరైతే అక్క చెల్లెలు ఇంటికి వెళ్ళి ఈరోజు భోజనం చేస్తే వారికి యముని యొక్క అనుగ్రహం లభించి ఆయుస్సు ఆరోగ్యముతో ఆ జీవనం జీవిస్తాడని పురాణములు చెబుతున్నాయి. అయితే వేదమునే అనుసరిస్తూ వస్తున్న మన హైందవ సనాతన ధర్మం వేదంలో ఏం చెబుతుంది, ఈరోజు వేదంలో చెప్పబడలేదా అంటే ఈరోజు కూడా చెప్పబడి ఉన్నారు. మన హైందవ సనాతన ధర్మ విధులన్నీ యజుర్వేదమును అనుసరించి ఉంటాయి. యజుర్వేదము ఎక్కువ రైతుని ఉద్దేశించి చేయబడి ఉన్నది. శ్రావణ మాసంలో వస్తున్న పూర్ణిమ, రాఖీ పూర్ణిమ రోజున అక్క చెల్లెలు తన కన్నవారింటికి వచ్చి తన అన్నదమ్ముని యొక్క క్షేమము చూసి తన భర్తతో చేయబడు పలసాయమునకు కావలసిన ఆవశ్యకతలు తీర్చుకునేందుకు తన యొక్క ఇబ్బందులు లేక తమ్ముడికి ఏదైనా అన్నదమ్ముడికి ఏదైనా ఇబ్బందులు ఉంటే తెలుసుకుని పోవడం కోసం రాఖీ పూర్ణిమ రోజు అక్క చెల్లెలు అన్నదమ్ముడి ఇంటికి వచ్చి తనకు కావలసిన విత్తనాలు కానీ లేక సామాగ్రి కానీ తీసుకుని వెళ్ళి తన భర్త ఇంటికి వెళ్ళి తన యొక్క లోటుపాట్లను తీర్చుకోవడం లేక అన్నదమ్ముడి యొక్క లోటుపాట్లు తీర్చేందుకు చేయబడుతుంది. ఇప్పుడు కార్తీక మాసంలో యమద్వితీయ లేక ఈ భగ్నిహస్త భోజనం రోజున పంటలు వచ్చే టైం, పంటలు వచ్చే సమయం కాబట్టి అక్క చెల్లెలు యొక్క పంటలు ఎలా ఉన్నాయి, ఆమె యొక్క పరిస్థితి ఎలా ఉంది తెలుసుకొని తనకు తగు ప్రణాళిక రూపొందించుకోవడం కోసం స్వయంగా అన్నదమ్ములు అక్క చెల్లెలు ఇంటికి వెళ్ళి బావ అక్క చెల్లెలు యొక్క పరిస్థితుల్ని అంచనా వేసి తగు విధములైన నిర్ణయములు తీసుకుంటారని, ఈరోజు చెల్లెలింటికి అన్నదమ్ముడు వెళ్ళడం ఒక ధర్మంగా ఒక ఆచారంగా వస్తూ ఉంది. దివ్యాత్మ స్వరూపులారా, మన సనాతన ధర్మం గృహస్థ ధర్మంలో వ్యవహరిస్తున్న మనకు సకల విధములైన శ్రేయస్సులు అందించేందుకే రూపొందించబడ్డది. ప్రతి తిథి, వారము, వర్జము ప్రతిది కూడా మనలను గృహస్థ ధర్మంలో ఆచరిస్తున్న మనకు ఉద్దేశించి చేయబడ్డాయి. అందులోనూ ముఖ్యంగా రైతుని ఉద్దేశించి చేయబడ్డాయి. దీనిని అర్థం చేసుకుంటే సకలము క్షేమమే అవుతుంది. జయ శ్రీమాతా.